బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. లయన్ జోన్ లోకి వెళ్లిన వ్యక్తిని సింహం చంపేసింది. తిరుపతి జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి ఎవరు గుర్తించని సమయంలో లయన్ ఎన్క్లోజర్ లోకి చొరబడ్డాడు. సుందరి కుమార్, దొంగలపూర్ అనే రెండు మగ సింహాలు, ఒక ఆడసింహం ప్రస్తుతం జూలో ఉన్నాయి. బోనులోకి దూకిన వ్యక్తిపై దొంగలపూర్ అనే సింహం దాడి చేసి చంపింది. లయన్ ఎన్క్లోజర్ లోకి ఆ వ్యక్తి ఎలా వెళ్ళాడనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ తరహా ఘటనలు దేశంతో పాటు విదేశాల్లోని పలు జూ పార్కులలో గతంలో చోటు చేసుకున్నాయి. జూ పార్కులలో పులులు, సింహాలు, ఏనుగులు ఉన్న ప్రదేశాలకు మనుషులు వెళ్లకుండా జూ పార్క్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే జూ పార్క్ సిబ్బంది కళ్ళుగప్పి కొందరు పులులు, సింహాలు తిరిగే ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో విషాద సంఘటన అయితే ఒకటి చోటు చేసుకుంది. అంటే లయన్ కేజ్ లో ఉన్నటువంటి ఒక బోనులోకి రాజస్థాన్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అంటే సందర్శకుడు దూకి దూకేశాడు. ఆ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక మగ సింహం ఏదైతే ఉందో ఆ సింహం అతన్ని నోట కరిచి పూర్తిగా కూడా చంపేసినటువంటి పరిస్థితే కనపడుతుంది. సాధారణంగా సింహాలకు సంబంధించి, అదేవిధంగా పులులకు సంబంధించి ప్రత్యేక కేజీలను జూ పార్క్ లో కూడా ఏర్పాటు చేసి ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్వి జూ పార్క్ లో మనం చూసుకున్నట్టయితే దాదాపు జూ పార్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ యొక్క సింహానికి సంబంధించినటువంటి బోన్ అయితే ఉంది. బోన్ ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఈ బోనులో ఆ వ్యక్తి ఎవరైతే రాజస్థాన్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడో పూర్తిగా కూడా, అంటే బట్టలు, ఈ యొక్క సెక్యూరిటీ వేసుకున్నటువంటి కాకి ప్యాంట్, కాకి షర్ట్ వేసుకున్నారు. ఆ ఎవరూ లేని సమయంలో కూడా పులి ఏదైతే ఉందో ఆ యొక్క బోనులోకి మొదటగా ప్రవేశించాడు. అటు తర్వాత సింహాలకు ఆహారాన్ని వేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి దాదాపు, అది మనం మినిమం చూసుకున్నట్టయితే ఒక 6 to 8 feet ఉంటుంది. ఆ 8 అడుగులు ఉన్నటువంటి కంచెను కూడా పూర్తిగా దాటుకొని సింహం బోనులోనికి అతనికి దూకి వేయడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి సింహం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అతన్ని నోట కరిచి దాదాపు సుమారు ఒక 2 పర్లాంగుల వరకు కూడా లాక్కొని వెళ్ళి ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి బోన్ కేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 2 పర్లాంగులు కూడా లోపలికి లాక్కొని వెళ్ళి మెడ భాగాన పూర్తిగా కూడా కరచి ఆ మనిషిని చంపేసింది. అయితే దీనికి ఎందుకు ఈ యొక్క వ్యక్తి, ఆ యొక్క సందర్శకుడు అక్కడికి ఎందుకు వచ్చాడు, ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి సిఐలు, ఎస్ఐలు వారి యొక్క బృందం పూర్తిగా కూడా వివరాలు సేకరించే పనిలో ఉంది. అయితే ఆ ప్యాంటు, అదే విధంగా షర్ట్ ఏదైతే ఉందో ఆ ప్యాంట్ జోబీలో కూడా వెతకటం, తన యొక్క ఆధార్ కార్డు ఆధారంగా రాజస్థాన్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా అక్కడ గుర్తించారు. అయితే పూర్తిగా, అంటే మంగళవారం మట్టుకు ఎవరిని కూడా సందర్శకులు జూలోనికి పంపించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇవాళ ఈ సంఘటన ఎప్పుడైతే 2 గంటల ప్రాంతంలో కూడా ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది, అప్పటి నుంచి కూడా సందర్శకులను ఎవరిని కూడా జూ పార్క్ లోకి అనుమతించకుండా పూర్తిగా కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క సందర్శకులను ఎవరిని కూడా లోనికి అనుమతించేటువంటి పరిస్థితి కనపడలేదు. అంటే ఈ యొక్క
మృతుడి పేరు మనం చూసుకున్నట్టయితే గుర్జాల ప్రహ్లాద్గా కూడా చెప్పబడడం జరుగుతుంది. దాదాపు రెండు మగసింహాలు ఒక ఆడసింహం కూడా ఈ యొక్క బోన్లు, అంటే ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో జూ పార్క్ లో, ఆ యొక్క బోన్ లో ఒక ఆడసింహము రెండు మగసింహాలు కూడా ఉంటాయి. దొంగల్పూర్ అనేటువంటి మగసింహము ఈ యొక్క వ్యక్తి మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మరో ఆడసింహం మనం చూసుకున్నట్టయితే ఒక ఆడసింహం ప్రస్తుతం జూలో కూడా, ఒక మగసింహము ఒక ఆడసింహాలు రెండు కూడా జూలో ఉన్నాయి. ఆ మగసింహం బోర్డులోనికి దూకి ఆ వ్యక్తిని చంపేటువంటి ఆ సంఘటన అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద ఎస్వి జూ పార్క్ లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా హుటాహుటిన ఆ యొక్క సందర్శన జరిగినటువంటి ప్రాంతానికి అయితే వెళ్లారు. దానికి సంబంధించినటువంటి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలోనికి దిగిన పోలీసులు ఎందుకు ఆ వ్యక్తి రాజస్థాన్ కి సంబంధించినటువంటి ఆ వ్యక్తి లోపలికి వచ్చారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద పూర్తిగా కూడా వివరాలు సేకరించే పనిలో కూడా చంద్రగిరి పోలీసులు ఉన్నారు ప్రియ. Right. Thank you for the updates, Jajiram.